Yes. Okay, good morning, students. This is WhatsApp, no problem. Okay, good morning, students. In part, na, me andar ko voice. Yes, sir. Yes, sir. Okay, ma'am. Yes, sir. Okay. Okay. Right. So, good morning, students. ఈ రోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటి అన్నట్లయితే సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీలో యూనిట్ 4 లో ఉన్నాం మనం. సో యూనిట్ 4 లో ఈ రోజు టాపిక్ ఏంటి అన్నట్లయితే డిగ్రేడేషన్ ఆఫ్ ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్. ప్యూరిన్ సింథసిస్ చెప్పుకున్నాము, ప్యూరిన్ డినోవా సింథసిస్ చెప్పుకున్నాము, అలాగే సాల్వేజ్ పాత్వే కూడా చెప్పుకున్నాము. సో ఈ రోజు టాపిక్ వచ్చినప్పటికి డిగ్రేడేషన్ ఆఫ్ ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్. సో ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతాయని చూద్దాం. సో ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్యూరిన్ మెటబాలిజం ఏజ్ ఇన్ హ్యూమన్స్ దట్ ఈస్ యూరిక్ యాసిడ్. మీకు తెలుసు యూరిక్ యాసిడ్ ఇట్స్ ఎ టాక్సిక్ సబ్స్టెన్స్ అనే విషయం మీకు అందరికీ తెలుసు. మన బాడీలో ఏదైనా మెటబాలిజం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి వేస్ట్ ప్రొడక్ట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ గా కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏంటి అన్నట్లయితే CO2, అలాగే ఫ్యాటీ యాసిడ్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏంటి అన్నట్లయితే CO2, అలాగే ప్రోటీన్స్ నుంచి CO2తో పాటుగా అమ్మోనియా కూడా వస్తుంది అన్నమాట. ప్రోటీన్స్ నుంచి CO2 కూడా అమ్మోనియా కూడా వస్తుంది. అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ అమ్మోనియా ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది అన్నట్లయితే అమ్మోనియా యూరియా కింద కన్వర్ట్ అవుతుంది. యూరియా మనకి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది, తెలిసిందే మీకు విషయం. అయితే ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏంటి అన్నట్లయితే యూరిక్ యాసిడ్ అనమాట. యూరిక్ యాసిడ్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ కావాలి, ఇది జరగవలసినటువంటి మెటబాలిజం. ఓకే, సో కమింగ్ టు ద డిగ్రేడేషన్ రియాక్షన్స్ చూద్దాం మనం. సో ఫస్ట్ మనకు ప్యూరిన్స్ డిగ్రేడేషన్, కాబట్టి ప్యూరిన్స్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే AMP, IMP, GMP, అంటే ఎడినోఫాస్ఫేట్, ఐనోసిన్ మోనోఫాస్ఫేట్, గోనోసిన్ మోనోఫాస్ఫేట్. సో ఇక్కడ ఏఎంపి నుంచి ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. ఎంజైమ్స్ ఏంటంటే మూడు వాటికి కామన్ ఎంజైమ్ న్యూక్లియోటైడేజ్. ఓకే, ఫస్ట్ ఏఎంపి ఇస్ కన్వర్టెడ్ టు ఎడినోసిన్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏఎంపి ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్, అంటే ఫాస్ఫేట్ రిమూవ్ అవుతుంది. ఫాస్ఫేట్ రిమూవ్ అవుతుంది, ఇక్కడ కూడా ఫాస్ఫేట్ రిమూవ్ అవుతుంది, ఇక్కడ కూడా ఫాస్ఫేట్ రిమూవ్ అవుతుంది అనమాట. సో అంటే న్యూక్లియోటైడ్ కాస్త న్యూక్లియోసైడ్ కింద మారింది, అంటే ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయింది అనమాట. అందుకని దీని ఏమంటే ఏఎంపిస్ కంటు ఎడినోసిన్ ఈజ్ ఏ న్యూక్లియోసైడ్, అంటే ఓన్లీ నైట్రోజన్ బేసు రైబో షుగర్ ఉంటాయి అనమాట. ఇక్కడ నైట్రోజన్ బేసు రైబో షుగర్. కాబట్టి ఏమవుతాయండి, న్యూక్లియోసైడ్స్ అవుతాయి. ఇవి న్యూక్లియోటైడ్స్, ఇది న్యూక్లియోసైడ్స్. కాబట్టి సో న్యూక్లియోటైడ్స్ కాస్త ఏమవుతుంది, న్యూక్లియోసైడ్స్ కింద కనబడుతుంది. ఏఎంపిస్ కంటే ఎడినోసిన్, ఐఎంపి ఇస్ కన్వర్టెడ్ ఐనోసిన్, జిఎంపి ఇస్ కన్వర్టెడ్ గ్వానోసిన్ బై ద సేమ్ ఎంజైమ్ దట్ ఈస్ న్యూక్లియోటైడేజ్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రియాక్షన్ చూసిన ఎడినోసిన్ ఇస్ కన్వర్టెడ్ టు ఐనోసిన్.
ఎడినోసిన్ కి ఐడినోసిన్ కి డిఫరెన్సియేషన్ ఏంటి చూడండి. ఇక్కడ ఎడినోసిన్ కి సిక్స్త్ పొజిషన్ లో అమైన్ గ్రూప్ ఉంది. ఈ సిక్స్త్ పొజిషన్ లో అమైన్ గ్రూప్ రిమూవ్ అయిపోతే ఆక్సిజన్ వచ్చేస్తుంది. సో కాబట్టి సిక్స్త్ అమైనో ప్యూరిన్ ఈజ్ ఎడినోసిన్ ఎడినిన్. సో సిక్స్ అమైనో సిక్స్ సిక్స్ ఆక్సి అమైనో కాదు, ఆక్సి అంటే ఎడినోసిన్. కాబట్టి అమైన గ్రూప్ రిమూవ్ అయిపోవాలి. అమైన గ్రూప్ అయిపోయి ఆక్సిజన్ వస్తుంది ఇక్కడ. కాబట్టి అమైన గ్రూప్ రిమూవ్ అయిపోయేటువంటి ఎంజైమ్ ఏంటి, డిఅమినేజ్. డిఅమినేజ్ ఆక్సిడేటివ్ డిఅమినేషన్ అనమాట, ఇక్కడ జరిగేటువంటి ఆక్సిడేటివ్ డిఅమినేషన్. కాబట్టి వాటర్ మాల్కి యూజ్ చేసుకుని అమైన గ్రూప్ రిమూవ్ అయిపోతుంది యాజ్ అమోనియా అనమాట. ఈ అమోనియా యూరియా సైకిల్ లో వెళ్తుంది అనుకుని అది వేరే విషయం, పక్కన పెట్టేసే. సో ఎడినోసిన్ ఇస్ కన్వర్ట్ ఐనోసిన్. ఓకే, సో నెక్స్ట్ ఐనోసిన్ కన్వర్ట్ ఇన్ టు హైపోజాంతిన్. ఐనోసిన్ ఇస్ కన్వర్ట్ టు హైపోజాంతిన్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ రైబో షుగర్ ఏదైతే రైబో షుగర్ ఉందో రైబో షుగర్ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఐనోసిన్ రైబో షుగర్ రిమూవ్ అయిపోయింది బై ద ఎంజైమ్ ప్యూరిన్ న్యూక్లియోసైడ్ ఫాస్ఫోరిలేజ్. ప్యూరిన్ న్యూక్లియోటైడ్ న్యూక్లియోసైడ్ ఫాస్ఫోరిలేజ్. ఎందుకంటే ఇక్కడ ఫాస్ఫేట్ ని ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ని యూజ్ చేసుకుని రైబోస్ ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ని బ్రేక్ చేసి రైబోస్ వన్ ఫాస్ఫేట్ కింద రిలీజ్ చేసేస్తున్నాడు. రైబోస్ వన్ ఫాస్ఫేట్ కింద ఈ రైబోస్ వన్ ఫాస్ఫేట్ మళ్ళీ పిఆర్పిపి సింథసిస్ వెళ్తుంది. మళ్ళీ అగైన్ పిఆర్పిపేట్ ఫాస్ఫో రైబోజల్ పైరో ఫాస్ఫేట్ సింథసిస్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఏం ఫామ్ అయింది, హైపోజాంతిన్ ఫామ్ అయింది. అంటే ఇది నైట్రోజన్ బేస్, కేవలం నైట్రోజన్ బేస్ అనమాట, న్యూక్లియోసైడ్ కాదు, కేవలం నైట్రోజన్ బేస్ హైపోజాంతిన్. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, హైపోజాంతిన్ ఇస్ కన్వర్టెడ్ టు జాంతిన్. హైపోజాంతిన్ యొక్క ఫార్ములా మనకి ఐబిఎస్ నియమం ఎలా ఉంటుంది అంటే సిక్స్ ఆక్సి ప్యూరిన్ హైపోజాంతిన్. ఇదేంటి 2,6 డయాక్సి ప్యూరిన్ జాంతిన్ అనమాట. అంటే సెకండ్ పొజిషన్ లో కూడా ఆక్సిజన్ యాడ్ అవుతుంది, సెకండ్ పొజిషన్ లో కూడా ఆక్సిజన్. ఇప్పుడు వరకు సిక్స్త్ పొజిషన్ లో మాత్రం ఆక్సిజన్ ఉంది, ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో కూడా ఆక్సిజన్ యాడ్ అయింది బై ద ఆక్సిడేజ్ ఎంజైమ్. ఏంటండి, జాంతిన్ ఆక్సిడేజ్ ఎంజైమ్, ఇది కీ ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. జాంతిన్ ఆక్సిడేజ్ ఎంజైమ్ ఇట్స్ వెరీ కీ ఎంజైమ్. ఇది మనకి జాంతిన్ ఆక్సిడేజ్ ఎంజైమ్ ఓవర్ యాక్టివ్ వల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దీని విషయం తర్వాత చెప్తాను మీకు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూరిక్ యాసిడ్ ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అవడం కారణం అంటే జాంతిన్ ఆక్సిడేజ్, ఇట్ ఇస్ ఎ కీ ఎంజైమ్, రెగ్యులేటరీ ఎంజైమ్. ఓకే, నెక్స్ట్ జాంతిన్ ఎలా ఇంకో రకంగా కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్నటువంటి గ్వానోసిన్ ఏదైతే ఉందో ఈ గ్వానోసిన్ ఏ విధంగా మారుతుందో చూడండి. గ్వానోసిన్ ఇస్ కనెక్ట్ టు గ్వానిన్ బై ద ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్. ఈ గ్వానిన్ కాస్త బై ద ఎంజైమ్ గ్వానేస్, ఈ గ్వానిన్ కాస్త బై ద ఎంజైమ్ గ్వానేస్, ఇట్ ఇస్ కనెక్ట్ టు జాంతిన్. అంటే ఆల్రెడీ ఇక్కడ సిక్స్త్ పొజిషన్ ఆక్సిజన్ ఉంది, సెకండ్ పొజిషన్ అమైన గ్రూప్ ఉంది గ్వానోసిన్ కి. కాబట్టి ఈ సెకండ్ పొజిషన్ అమైన గ్రూప్ రిమూవ్ చేస్తుంది బై ద గ్వానేజ్ ఎంజైమ్, అమైన గ్రూప్ రిమూవ్ అయిపోతుంది అనమాట. రిమూవ్ అయిపోయి జాంతిన్ కింద కన్వర్ట్ అయింది, జాంతిన్ కింద కన్వర్షన్ జరిగింది. నెక్స్ట్ ఈ జాంతిన్ కాస్త యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. లాస్ట్ రియాక్షన్ లో జాంతిన్ కాస్త యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ సెకండ్ పొజిషన్ లో ఆక్సిజన్ ఉంది, సిక్స్త్ పొజిషన్ లో ఆక్సిజన్ ఉన్నది, అండ్ దాన్ని ఇక్కడ ఏమవుతుంది ఎయిత్ పొజిషన్ కి వచ్చినప్పుడు, ఎయిత్ పొజిషన్ లో మనకి ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది అనమాట. అంటే 2,6,8 ట్రయాక్సి ప్యూరిన్ ఇస్ యూరిక్ యాసిడ్. ఇది ఫైనల్ ప్రొడక్ట్ అనమాట యూరిక్ యాసిడ్. సేమ్ ఎంజైమ్ జాంతిన్ ఆక్సిడేజ్, సేమ్ ఎంజైమ్, అందుకని ఆక్సిడేజ్ జాంతిన్ ఆక్సిడేజ్ ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. సో ఫైనల్ యూరిక్ యాసిడ్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది, యూరిక్ యాసిడ్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎలాగ ఎక్స్క్రీట్ అవుతుంది అన్నట్లయితే, సో మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ హౌఎవర్ ఆక్సిడేజ్ యూరిక్ యాసిడ్ బై ద ఎంజైమ్ యూరియేస్. ఇక్కడ మనకి హ్యూమన్స్ కి వచ్చినప్పటికి ఆక్సిడేజ్ ఎంజైమ్, అందుకని మనకి హ్యూమన్ పరంగానే ఇక్కడ డిజార్డర్స్ కూడా చెప్పుకుంటాం కాబట్టి హ్యూమన్స్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకోవడం జరుగుతుంది. అదర్ యానిమల్స్ గురించి మనకు అవసరం లేదు. కానీ సో ఇక్కడ రియాక్షన్స్ ఏమవుతున్నాయి, రియాక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంది, కంటెంట్ అంతా కూడా మనం చెప్పుకున్నటువంటి రియాక్షన్స్ బేస్ చేసుకునే కంటెంట్ ఉంది అంతా. ఓకే, సో యూరిక్ యాసిడ్
యూరిక్ యాసిడ్ 2,6-trioxypurine అని చెప్పాను ఆల్రెడీ. ఇట్స్ ఏ ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్క్రీటెడ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్యూరిన్ మెటబాలిజం. సో యూరిక్ యాసిడ్ కెన్ సర్వ్ యాజ్ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ బై గెటింగ్ ఇట్ సెల్ఫ్ కన్వర్టెడ్ నాన్ ఎంజైమేటికల్లీ టు ఎలాంటోయిన్ అండి, ఎలాంటోయిన్. సో సారీ, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద యాంటీ ఆక్సిడెంట్ రోల్ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ ఇస్ ప్రైమేట్స్ రీప్లేస్డ్ బై ద యూరిక్ యాసిడ్. Replaced by uric acid since these animals have lost ability to synthesize the ascorbic acid. Ascorbic acid ante vitamin C anamata. So C edaithe role antioxidant role play chestundo ikkada uric acid kuda itself adi convert ay enzymatically ga non enzymatically convert ay allantoin ga convert ay adi kuda adhe work chestundante antioxidant property chestunnamata. Okay, right. సో ఇప్పుడు ఇటువంటి యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువైతే, బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే ఏమవుతుంది? సో యూరిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువ అవుతుంది, సోర్సెస్ ఏంటి అన్నట్లయితే, సో యూరిక్ యాసిడ్ ఎక్కువ కారణం ఏంటంటే ప్యూరిన్స్ బాడీలో ఎక్కువ అక్యుములేట్ అయిపోవడం. సో ప్యూరిన్స్ బాడీలో ఎందుకు ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి అన్నట్లయితే, కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల కూడా కావచ్చు. సాల్వేజ్ పాత్రలో మనం తీసుకున్నటువంటి ప్యూరిన్స్ ఏవైతే ఉన్నాయో, డిఎన్ఏ ఏదైతే ఉందో, అది సాల్వేజ్ పాత్రలో కొత్త న్యూక్లియోటైడ్స్ ని తీసుకువెళ్తుంది. తెలుసు మీకు, సాల్వేజ్ పాత్ర అంటే నేను చూశారు, ఇది సాల్వేజ్ పాత్ర. ఈ సాల్వేజ్ పాత్రలో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి గ్వానిన్ కానీ ఎడినిన్ కానీ ఈఎంపికి జిఎంపి సింథసిస్కి వెళ్తుంది, అలాగే ఐపోజాంతిని ఐఎంపి సింథసిస్కి వెళ్తుంది. బై ద ఎంజైమ్ ఐపోజాంతిన్ గ్వానిన్ ఫాస్ఫోలిపోజల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్. దీన్ని హెచ్జి పిఆర్టీ అని పిలుస్తారు, హెచ్జిపిఆర్ అని కూడా పిలుస్తారు. ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, వీళ్ళకి బాడీలో ఎడినిన్ గ్వానిన్ ఈ ఐపోజాంతిన్ అనేటువంటిది మనం తీసుకున్నటువంటి డైట్ ద్వారా బాడీలో అక్యుములేట్ అయిపోతాం. సో బాడీలో అక్యుములేట్ అయిపోవడం ఇవి యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతాయి, యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతాయి మెటబాలిజం లోకి వెళ్ళి డిగ్రేడేషన్ లోకి వెళ్ళి అనమాట. సో అటువంటి వాళ్ళు కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ సెన్స్ అయిపోతుంది, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా యూరిక్ యాసిడ్ అనేది ఫిల్టరేట్ అవ్వకుండా ఉండటం వల్ల కూడా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. సో అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే మనకి ఏమొస్తుందంటే, సో హైపర్ యూరిసీమియా లేదా దానే గాయిట్ అని పిలుస్తారు అనమాట. ఓకే, సో హైపర్ యూరిసీమియా లేదా గాయిట్ అని పిలుస్తారు, దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అనమాట. సో యూరిక్ యాసిడ్ ఇస్ ది ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ యూరిన్ మెటబాలిజం ఇన్ హ్యూమన్స్. నార్మల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద సీరమ్ ఆఫ్ అడల్ట్ రేంజ్ ఫ్రమ్ ద 3 to 7 mg/100 ml. సో యూరిక్ యాసిడ్ 3 to 7 mg ఉండాలి సీరమ్ లో. ఇన్ హ్యూమన్ ఇట్ ఇస్ స్లైట్లీ లోయర్, అంటే ఒక 2 to 6 ఉండాలన్నమాట హ్యూమన్స్, మ్యాన్ కంటే ఉమెన్ కి. సో డైలీ ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇస్ 500 to 700 mg అండి. యూరిన్ లో ఎక్స్క్రీషన్ 500 to 700 mg వెళ్తుంది. సో హైపర్ యూరిసీమియా రిఫర్ టు ఎలివేషన్ ఇన్ ద సీరమ్ యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్. సీరమ్ యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది హైపర్ యూరిసీమియా అన్నట్లయితే. సో గాయిట్ ఈజ్ ఎ మెటబాలిక్ డిసీజ్ అసోసియేటెడ్ విత్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం అనేటువంటిది గాయిట్ కి సంబంధించిన డిజార్డర్. తెలుసు మీకు గాయిట్ అంటే మనకి చిన్న చిన్న జాయింట్స్ దగ్గర, వేలు మనకి ఫింగర్ జాయింట్స్ దగ్గర, అలాగే కాలుకున్నటువంటి బటన్ వేల్ జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది అనమాట, వాటిని గాయిట్ అని అంటాం. ఆ తర్వాత మోకాళ్ళకి మా చేతుల్లోకి వస్తుంటుంది, చిన్న ముందు స్మాల్ జాయింట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో అక్కడ స్వెల్లింగ్ వస్తుంది జాయింట్స్ దగ్గర. ఎందుకు వస్తుంది అన్నట్లయితే, ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఎసిడోసిస్ వస్తుంది, బ్లడ్ యొక్క పిహెచ్ డౌన్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, సాల్యుబుల్గా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ ఇన్సాల్యుబుల్గా అయిపోయి క్రిస్టల్స్ కింద మారిపోతుంది అనమాట. అవి ఈ జాయింట్స్ దగ్గర సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అక్కడ డిపాజిట్స్ అయిపోతాయి. అటువంటి డిపాజిట్స్ ని టోఫై అని పిలుస్తారు అనమాట. అటువంటి టోఫై ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది, సో అంటే స్వెల్లింగ్ వస్తుంది జాయింట్స్ దగ్గర. దాన్ని ఏమంటాం అంటే గాయిటీ ఆర్థరైటిస్ అని పిలుస్తారు అనమాట, గాయిటీ ఆర్థరైటిస్. సో ఆ విధంగా ఎక్కువైపోయింది అనుకోండి, రెండు రకాల ప్రాబ్లం, గాయిట్ అని వస్తుంది, రెండోది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కూడా ఫామ్ అవుతాయి కిడ్నీలో, రాళ్ళు ఫామ్ అవుతాయి, యూరిక్ యాసిడ్ రాళ్ళు కిడ్నీలో, స్టోన్స్ అనమాట.
యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని పిలుస్తాం. అది కిడ్నీకి సంబంధించిన పక్కన పెట్టేసి ఇక గాయిడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సాధారణంగా మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏవైతే అది నార్మల్ పిహెచ్ దగ్గర అయితే అవి డిగ్రేడ్ అయిపోయి అని సాల్బుల్ గా ఉండి కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయిపోయి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతే, ఎప్పుడైతే ఎసిడిక్ కండిషన్ వస్తుందో అప్పుడు ఇలా క్రిస్టల్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో దానివల్ల అలాగే మీకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు చూడండి, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇన్ ప్రీవియస్ సెంచురీస్ ఆల్కహాల్ వాజ్ కంటైనింగ్ విత్ లెడ్ డ్యూరింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ లెడ్ పాయిజనింగ్ అవుతుంది అన్నారు పూర్వకాలంలో. అది కిడ్నీ డ్యామేజ్ కూడా కారణం అవుతుంది. లెడ్ పాయిజనింగ్ ఓన్లీ ఆల్కహాల్ ఏం కాదు, నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ లో కూడా కొన్ని సందర్భాల్లో లెడ్ పాయిజనింగ్ అవడానికి అవకాశం కనబడుతుంది. ఓకే, సో గాయిట్ మనం ప్రైమరీ అండ్ సెకండరీ గాయిట్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రైమరీ గాయిట్ ఏంటంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్, అది ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, మన ఇంటేక్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇంటేక్ ఎక్కువ పెరగడం వల్ల కావచ్చు. సో ప్రైమరీ గాయిట్ అంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ ఇంక్రీజ్ ద సెన్స్ ఆఫ్ ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్. ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ మెటబాలిక్ డిఫెక్ట్స్ ఎంజైమ్ అసోసియేషన్ విత్ ప్రైమరీ గాయిట్. సో న్యూక్లియోటైడ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం లేదా యూటిలైజేషన్ అనేటువంటి తగ్గిపోవడం, సో దానివల్ల యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా పిఆర్పిపి సింథటైజ్ ఉందని ఎంజైమ్ తెలుసు మీకు, ఫస్ట్ ఎంజైమ్ ఇది, ఈ ఎంజైమ్ ఇది ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా ప్యూరిన్ న్యూక్లియోటైడ్ సింథసిస్ని స్టాప్ చేస్తుంది. అయితే ఈ పిఆర్పిపి సింథటైజ్ అనేటువంటిది ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అనేటువంటిది, ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అవ్వట్లేదు అనుకోండి, ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అప్పుడు ప్యూరిన్స్ అనేటువంటివి ఎక్కువగా సింథసిస్ అవుతాయి అన్నమాట. అలాగే పిఆర్పిపి గ్లూటమైల్ ఎమైడో ట్రాన్స్ఫరేజ్ ఇది ఒక ఎంజైమ్, ఇది కూడా ఫీడ్బ్యాక్ ఫెయిల్ అయినట్లయితే, ఫీడ్బ్యాక్ కంట్రోల్ ఫెయిల్ అయినట్లయితే ప్యూరిన్స్ అనేవి ఎక్కువగా సెన్స్ అవుతాయి. అలాగే హెచ్జిపిఆర్టీ ఇందాక చెప్పాను కదా మీకు, సాల్వేజ్ పాత్వేలో హెచ్జిపిఆర్టీ డెఫిషియన్సీ వస్తాయి అనమాట. ఎవరికంటే లీచ్ నిహాన్ సిండ్రోమ్ అని చెప్పేసి ఇది, తర్వాత ఇది వేరేగా చెప్పుకోలేదు, ఇది ఎక్స్లింక్డ్ ఇన్హెరిటెన్స్ డిజార్డర్ అనమాట, లీచ్ నిహాన్ సిండ్రోమ్ అంట. అది దానివల్ల హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ డెఫిషియన్సీ వస్తుంది. సో దానివల్ల సాల్వేజ్ పాత్రలో ఏవైతే సాల్వేజ్ పాత్రలో మన ఎంజైమ్ న్యూక్లియోటైడ్స్ ఎడినోసిన్ గ్వానోసిన్ హైపోజాంతిన్ అవి ఈఎంపి కింద జిఎంపి కింద ఐఎంపి కింద సెన్స్ అవుతుంది సార్, అది బ్లాక్ అయిపోతున్నాం. సో దానివల్ల మన డైట్ ద్వారా తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో అది ప్యూరిన్స్ అనేటువంటి సీరంలో ఉండిపోతాయి అన్నమాట, బ్లడ్లో ఉండిపోతాయి. సో అలా బ్లడ్లో ఉండిపోవడం వల్ల అవి మళ్ళీ కిడ్నీకి వెళ్ళి లివర్కి వెళ్ళి అక్కడ యూరిక్ యాసిడ్ కింద డిగ్రేడ్ అవుతాయి, అవి యూరిక్ యాసిడ్ ఏమో లివర్స్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో వీటి వల్ల మనకి గాయిట్ అనేటువంటి రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. ఓకే, అయితే అలాగే గ్లూకోజ్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లో చార్ట్ ఇవ్వడం జరిగింది. సో గ్లైకోజన్ గ్లూకోజ్, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేటేజ్ వల్ల గ్లూకోజ్ వస్తుంది గ్లూకోనియోజెనసిస్ లో. అలాగే హెచ్ఎంపి పాత్వేలోకి వెళ్తుంది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. రైబోజ్ 5-ఫాస్ఫేట్ సింథసిస్ అవుతుంది, హెచ్ఎంపి పాత్వేలోకి వెళ్తే రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఎక్కువగా సింథసిస్ అయింది అనుకోండి, పిఆర్పి సింథేజ్ యాక్టివేట్ అవుతుంది. పిఆర్పిపి సింథేజ్ యాక్టివేట్ అయితే పిఆర్పిపిని గ్లూటమైన్ కలిసి మనకి 5-ఫాస్ఫోర్ రైబోజోలమైన్ ఫామ్ అవుతుంది, దాంట్లో ఐనోసిన్ వస్తుంది, ఐపోజాంతి నుంచి ఏఎంపీలు జిఎంపీలు తయారవుతాయి, వాటి నుంచి ఐపోజాంతిన్ వస్తుంది, జాంతి నుంచి యూరిక్ యాసిడ్ డిగ్రడేషన్ వల్ల యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ అని చూడండి, ఎల్లో ప్యూరినాల్ అని చెప్పేసి. సో ఇది ఏంటంటే ఒక డ్రగ్ అనమాట, ఎల్లో ప్యూరినాల్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఇది, ఇది ఈ గాయిట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సో గాయిట్ వచ్చిన వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఈ జాంతిన్ ఆక్సిడేజ్ ఎంజైమ్ బ్లాక్ చేస్తుంది అనమాట. జాంతిన్ ఎంజైమ్ బ్లాక్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటి డ్రాప్ అవుతాయి అనమాట టెంపరీగా. ఈ టాబ్లెట్ ఎంతకాలం పనిచేస్తే 12 అవర్స్ వర్క్ చేస్తుంది, 12 అవర్స్ వరకు యూరిక్ యాసిడ్ సెన్సెస్ బ్లాక్ అవుతుంది, మళ్ళీ 12 అవర్స్ ఇంకో టాబ్లెట్ వేసుకోవాలి. ఇలా 1 వీక్ 10 డేస్ టాబ్లెట్ వాడినట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటి డ్రాప్ అయ్యి యూరిక్ యాసిడ్ సెన్సెస్ అనేటువంటిది స్టాప్ అయిపోయి బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి అనమాట. దానివల్ల బ్లడ్ యొక్క పిహెచ్ అనేటువంటిది ఫిజికల్ పిహెచ్ ఏదైతే ఫంక్షనల్ పిహెచ్ 7.4 ఉందో అది మెయింటైన్ అయితే ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మెల్లగా డిజాల్వ్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ గాయిట్ అండ్ డెగ్రడేషన్ ఆఫ్ ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్. ఓకే.
సో రేపటి క్లాస్ లో మనం ఈ లీచ్ నిహాన్ సిండ్రోమ్ కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టుగా హెచ్జిపిఆర్టీ అని చెప్పేసి, హెచ్జిపిఆర్టీ అంటే హైపోజాంథిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్. ఇదేమన్నమాట హెచ్జిపిఆర్టీ ఏంటంటే హైపోజాంథిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్. ఇట్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ ఇన్ 1964 బై లీచ్. అతని పేరు మీదకే ఈ పేరు పెట్టడం జరిగింది. ఓకే లైట్ రైట్ లీచ్ నెహాన్ వీళ్ళిద్దరు టీచర్ అండ్ స్టూడెంట్స్ అనమాట. నెహాన్ సిండ్రోమ్ ఇస్ సెక్స్ లింక్డ్ మెటబాలిక్ డిజార్డర్, అంటే ఎక్స్ క్రోమోజోమ్, ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ తో లింక్ ఉన్నటువంటి మన సెక్స్ లింక్డ్ మెటబాలిక్ డిజార్డర్ అంటాం. ఇది ఎక్స్ లింక్ అనమాట, అంటే ఎక్స్ క్రోమోజోమ్ అనేటువంటి జీన్ ఇది. సో ద స్ట్రక్చరల్ జీన్ హెచ్జిపిఆర్టీ ఇస్ లొకేటెడ్ ఇన్ ఎక్స్ క్రోమోజోమ్. ఇట్ ఎఫెక్ట్ ఓన్లీ మేల్స్. ఇట్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్. సో ఇది మెయిల్ లోనే ఎక్స్ప్రెస్ అవుతుంది అని అడుగుతున్నారు. మెయిల్ లోనే ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నట్లయితే అదే సార్, ఫిమేల్ కూడా ఎక్స్ ఉంటుంది కదా, ఎక్స్ వై కదా, ఇది మెయిల్, ఎక్స్ ఎక్స్ అంటే ఫిమేల్. ఇది మెయిల్ లోనే ఎందుకు ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నట్లయితే ఇది రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు హెచ్జిపిఆర్టీకి రెండు జీన్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా క్యాపిటల్ యు స్మాల్ యు అనుకోండి ఈ జీన్ పేరు. సో ఇక్కడ స్మాల్ యు రెసెసివ్ అనుకోండి, ఎక్స్ వై ఉన్నప్పుడు ఇది ఎక్స్ప్రెస్ అయిపోతుంది అనమాట. ఏది స్మాల్ యు ఉంది అనుకోండి, ఇది ఎక్స్ప్రెస్ అయింది ఇన్హెరిటెన్స్ ఉండటం వల్ల వై పని లేదు ఇక్కడ, వైతో పని లేదు ఇక్కడ. స్మాల్ యు ఉండటం వల్ల ఈ హెచ్జిపిఆర్టీ డెఫిషియన్సీ ఎక్స్ప్రెస్ అయింది, దానివల్ల వీళ్ళ బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అదే క్యాపిటల్ యు వచ్చింది అనుకోండి, వీళ్ళ బాడీలో ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఇక్కడ క్యాపిటల్ యు ఉంటే యూరిక్ యాసిడ్ డిఫిషన్, యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఓవర్ గా ఉండదు, నిహాన్ సిండ్రోమ్ ఎక్స్ప్రెస్ కావద్దు అనమాట. అదే ఎక్స్ఎక్స్ ఉన్నప్పుడు స్మాల్ యు ఉన్నా ఇక్కడ, అంటే మదర్ నుంచి డెఫిషియన్సీ వచ్చిన ఇంకొక ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ క్యాపిటల్ యు ఉంది అనుకోండి, క్యాపిటల్ యు డామినెంట్ కాబట్టి వీళ్ళు ఫిమేల్స్ లో, వీళ్ళ ఫిమేల్స్ వీళ్ళ దగ్గర యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఓవర్ గా జరగదు అనమాట. కాబట్టి లీచ్ నిహాన్ సిండ్రోమ్ అనేటువంటిది ఎక్స్ లింక్డ్ కాబట్టి ఇది మెయిల్ లోనే ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు అనమాట. ఓకే సో ఏమవుతుంది, దీని యొక్క మేనిఫెస్టేషన్స్ ఏంటి అన్నట్లయితే న్యూరలాజికల్ అబ్నార్మాలిటీస్ కనపడతాయి అనమాట. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఎక్కువగా మెంటల్ రిటార్డేషన్ అవ్వడం, ఓకే అగ్రెసివ్ బిహేవియర్, అలా లెర్నింగ్ డిజబిలిటీ, తొందరగా ఏదో నేర్చుకోవడం అనేటువంటి ఎఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే అలాగే మనకి ఈ లిప్స్ కానీ ఫింగర్స్ కానీ, ఓకే వేలు కోరుకుంటారు చూడండి ఫింగర్స్, ఈ చేతి ఈ నైల్ నైల్ బైటింగ్ ఎక్కువగా కనపడుతుంటది, అలాగే ఫింగర్స్ లిప్స్ వాళ్ళు ఇరిటేషన్ వచ్చినప్పుడు ఆ విధంగా వాళ్ళ యొక్క బిహేవియర్ ఉంటుంది అనమాట. అలాగే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ మనకి ఈ కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవడం కానీ, అలాగే మనకి ఈ ఆర్థరైటిస్ కారణం అవడం కానీ, ఇవన్నీ కూడా ఈ డిసీజ్ నుంచి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనమాట. ఓకే గాయట్ రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే వీళ్ళకి సో పేషెంట్ కనుక ఎల్లో ప్యూరినల్ ట్రీట్మెంట్ ఫర్దర్ గా మనం ఎల్లో ప్యూరినల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ద టుడే క్లాస్. ఓకే సో అటెండెన్స్ తీసుకుంటాను ఒకసారి, అందరూ లైన్ లో ఉండండి, ఎవరు లీవ్ అవద్దు సార్, అందరూ లైన్ లో ఉండండి, అటెండెన్స్ తీసుకుంటాను.